మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్భంగా సీపీఎం ఏలేశ్వరం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో ఏలేశ్వరంలో వైఆర్సీ భద్రవరం గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. ఏలేశ్వరంలో పాకలపాటి సోమరాజు చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భద్రాచలంలో గ్రామ సర్పంచ్ కోనపురెడ్డి సుబ్బారావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. 1897లో జన్మించి విశాఖ జిల్లాలో జన్మించడం జరిగింది. 1924 మరణించడం జరిగింది. అంటే ఆయన వయసు 27 సంవత్సరాలు. మరి ఎన్నో పారకాలు చేసి గిరిజనులకి తోడు నీడగా ఉండి చెయ్యబోతు విచ్చి ఈ వేళ బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో గడగల్లా ఆడించిన వీరుడు ఈ వేళ అల్లూరి సీతారామరాజు మాత్రమే. మరి ఈ వేళ చెప్పు స్వతంత్రం తెచ్చు తేడం జరిగింది. మన్నం పెదల కోసం అనేక ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. అంత కాబట్టి ఈ వేళ మన సీతారామరాజు గారు ఆశీస్సులు మనకు ఉండాలి. అలాగే ఆయన చేసిన పోరాటంలో కూడా మనమందరం కూడా వెళ్ళి పాల్గొని పెద్దలకి రక్షణ కల్పించి ఈ పోరాటానికి మనమందరం కూడా దేనికైనా ఈ పోరాటానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడూ కూడా ఉండాలని కూడా కొనసాగింతా ఇక్కడతో మరి ఈ గ్రామంలో మరి ఇక్కడతో ఈ ముగించడం జరిగింది. 1924లో ఆయన చనిపోవడం జరిగింది. ఇది అలాగే గిరిజనుల గురించి మరి ఎంతో సేవ చేసి ఎంతో పోరాడి మరి బ్రిటిష్ పరిపాలనలో కూడా తరిమి కొట్టింది. ఈ వేళ మరి అల్లూరి సీతారామరాజు మరి ఆయన చేసిన పోరాటాలు చిన్న పోరాటాలు కాదు, పేదోళ్ళ గురించి అలాగే గిరిజనుల గురించి ఎన్నో పోరాటాలు చేసి ఈ వేళ ఆయన 27 చనిపోవడం జరిగింది. ఆయనకి 27వ సంవత్సరం రాబడికి ఈ బ్రిటిష్ పరిపాలనలో ఆయన చేసిన పనులకి బ్రిటిష్ పాలనకి నచ్చక ఆయన్ని కాల్చి చంపడం జరిగింది. ఆయన అటువంటిది ఆయన పాలనలో నిజంగా గిరిజనులకి చాలా రక్షణ ఇచ్చి ఆయనకి తోడు ఊతగా చెయ్యవోతమిచ్చి అటువంటి సేవ చేసిన ఈ వేళ మరి అల్లూరి సీతారామరాజు ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు ఆ పేరు పెట్టాలని కూడా ఈ వేళ మన సీతారామరాజు చెప్పడం జరిగింది. మరి అటువంటిది మరి సీతారామరాజు ఆశీస్సులు మరి కార్మికులుగా మా అందరికీ కూడా ఉండాలని మీ అందరికీ తెలియపరుస్తా ఇప్పుడు వందలు తెలియపరుస్తున్నాం. అల్లూరి సీతారామరాజు అమరహే అమరహే అల్లూరి సీతారామరాజు ఆశయాలు కొనసాగిందాం. అల్లూరి సీతారామరాజు ఆశయాలు కొనసాగిందాం.